కర్నూలులో గణేష్ నిమజ్జనం మొహర్రం ఒకే రోజు రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. పోలీస్ బలగాలు, అత్యాధునిక వాహనాలు, నిఘా కెమెరాస్తో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామన్నారు. నిమజ్జనానికి సంబంధించి ఎస్పీ, మున్సిపల్ అధికారులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు గణేష్ నిమజ్జనం కార్యక్రమంతో పాటు ముహరం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఫకీరప్ప మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గణేష్ నిమజ్జనం కార్యక్రమంతో పాటు మొహరాన్ని పండుగ కూడా జరుపుకునేందుకు పోలీసుల పరంగా ఎలా ఎటువంటి జాగ్రత్త? ఈరోజు కర్నూలు టౌన్లో మత సామరస్యకి మారు పేరున్న కర్నూలు టౌన్లో మొహరం మరియు గణేష్ నిమజ్జనం ఒకే రోజు రావడము పోలీసు యంత్రంగా ఒక అలర్ట్గా ఉండి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 33 మంది ఇన్స్పెక్టర్తో సహా 1000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని సిటీ అంతా మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అత్యాధునిక పరికరాలతో డ్రోన్స్, బాడీ వోర్న్ కెమెరా, ఫాల్కన్ వెహికల్స్తో సహా కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఒక నిఘా పెట్టడం జరిగింది. 4 ప్లేస్లో మనం ఏమో నిమజ్జన కోసం ఐడెంటిఫై చేశాను. దాంట్లో ముఖ్యంగా కేసీ కెనాల్ దగ్గర ఉన్న పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. 500 ఐడల్స్ అక్కడే నిమజ్జనం జరగవచ్చని ఒక అంచనా ఉంది. దానికి సంబంధించి తదుపరి ఏర్పాటు కూడా అక్కడ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నంబర్ ఆఫ్ క్రేన్స్ పెట్టడం జరిగింది, ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం, విద్యుత్ దీప పరికరాలు, ప్రతి ఒక్కటి, మెడికల్ టీమ్, ఎమర్జెన్సీ బోట్స్, లైఫ్ జాకెట్స్. సో గవర్నమెంట్ యంత్రాంగం అంతా కలెక్టర్ మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా ఒక పకడ్బందీకి ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగింది. నగరంలో నలుమూల నుంచి భారీగా తరలి వచ్చే విగ్రహ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ని ఏమైనా డైవర్ట్ చేశారు? సిటీ కర్నూలు ఎంట్రీ పాయింట్స్లో దాదాపు 7 ప్లేస్లో మనం ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ డైవర్షన్ అనేది చెప్పడం జరిగింది. ముందుగానే అందరికీ ప్రెస్ ద్వారా కూడా అందరికీ తెలియజెప్పడం జరిగింది. ఈరోజు స్కూల్స్, ఆఫీస్ కూడా గవర్నమెంట్ హాలిడే కాబట్టి ప్రజలకి ఎక్కువ ఇబ్బంది రాకుండా ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కూడా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. సార్, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? అక్కడ ఘాట్ల దగ్గర అదనంగా నిమజ్జనం చేయడానికి వీలుగా అదనపు క్రేన్లు పెట్టాము. ర్యాంపులు, స్లోపులు అంటే చేతుల ద్వారా నిమజ్జనం చేసేటువంటి ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం 4 పాయింట్లు అదనంగా చేర్చడం జరిగింది. తర్వాత ఆపరేటర్లను కూడా స్కిల్డ్ ఆపరేటర్లను పెట్టాము. తర్వాత పవర్ సప్లై అనింటరప్టెడ్ ఉండేలాగా కోఆర్డినేట్ చేసుకుంటూ చేశాము. దాంతోపాటుగా చుట్టూ అంటే రాత్రి కాలంలో ఎక్కువ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి పగలు ఎంత వెలుతురు ఉంటుందో రాత్రి కూడా అదే స్థాయిలో వెలుతురు ఉండే విధంగా కూడా కావాల్సినంత లైటింగ్ కూడా ఏర్పాటు చేశాము. స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ 3 షిఫ్ట్లో 300 మంది వర్కర్లు, అలాగే 15 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎప్పుడు దగ్గరుండి క్లీన్ చేయడానికి ఏర్పాటు చేశాము. డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాటు చేస్తున్నాము. అలాగనే కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఏ డిపార్ట్మెంట్ సహాయం కావాలన్న కూడా ఇమీడియట్గా పొజిషన్ చేసేలాగా జాయింట్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ కూడా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ హెల్త్, పవరు, ఇరిగేషను, ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ ప్రతినిధులతో కూడా ఇది కోఆర్డినేట్ చేస్తున్నాము. అలాగే ట్రాఫిక్, ముఖ్యంగా పోలీసు ట్రాఫిక్ డైవర్షన్స్, ట్రాఫిక్ రూట్ ప్లానింగు ఇవన్నీ కూడా ప్రాపర్గా చేశారు. కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇంక్లూడింగ్ సీసీ కెమెరాలు కానీ, స్విమ్మర్స్ కానీ, లైటింగ్ కానీ, శానిటేషను ఏర్పాట్లన్నిటి కూడా కార్పొరేషన్ దగ్గరుండి చూసుకుంటుంది. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే 2 పర్యాయాలు మీటింగ్లు పెట్టి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించారు. వారి ఆదేశాలు, ఎస్పీ గారి సూచనలు ఇన్నింటిని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీకి ఏర్పాటు చేశాము. గణేష్ ఉత్సవ సమితి వారు కూడా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు అందరూ. అయితే ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా, కార్యకర్త కూడా ఉద్విగ్నతకు లోను కాకుండా నీటి దగ్గర వాళ్ళు వ్యక్తిగత భద్రత కూడా పాటించాలి. డిపార్ట్మెంటు నైపుణ్యం కలిగినటువంటి స్విమ్మర్స్, ఈతగాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జాగ్రత్త మనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు బందోబస్తుతో పాటు ఈ నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగేందుకు మున్సిపల్ శాఖతో పాటు పలు శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చారితో శ్రీనివాస్, ఏపీ 24/7, కర్నూలు.